నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తెలంగాణ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్ల మీద పార్టీలన్నీ ఎందుకు దృష్టి పెడుతున్నాయి? వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఎందుకు మొదలుపెట్టాయి? బీజేపీ కూడా అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ని రంగంలోకి దించుతోందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సెటిలర్ల ఓట్ బ్యాంక్ అనేది అంతకుముందు ఇంతగా కనిపించలేదు, వినిపించలేదు, ప్రభావం గురించి ఇంత చర్చలు కూడా జరగలేదు. అసలు ఫస్ట్ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే అదంతా తెలంగాణ వైపు ఉన్నారు, టీఆర్ఎస్, కేసీఆర్ అనే భావన ఉంది. రెండో ఎలక్షన్ అయిపోయింది, మూడో ఎలక్షన్ వచ్చేసరికి ఎందుకు అంతగా వస్తుంది అసలు? అంటే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఫ్యాక్టర్ ఒకటి, వాళ్ళ పాపులేషన్ ఒకటి. సెటిలర్ పాపులేషన్ నియర్లీ 40 ల్యాక్స్ దాకా ఉంటుందని చెప్పేసి ఒక అంచనా. సో గణనీయమైన పర్సంటేజ్ కాబట్టి, అది కూడా కొన్ని పాకెట్స్లో కాన్సన్ట్రేటెడ్ అయి ఉంది కాబట్టి, ఒక 35 to 40 సీట్స్ సెటిలర్స్ గెలిపోవటం ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు రోల్ వైటల్ అయిపోతుంది. అది జనరల్గా ప్రతి ఎలక్షన్స్లో ఉన్నదే. కాకపోతే 2014లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో సెటిలర్స్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళు కాంగ్రెస్కి, కొంతమంది టీడీపీకి ఓటేశారు. అప్పుడు 2018 బై ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కల్లా అంటే డ్రామాటిక్గా మొత్తం సెటిలర్ ఓట్ బీఆర్ఎస్కి, అంటే టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా కానీ, మహాకూటమిగా ఏర్పడినా కానీ కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేసినప్పటికీ గణనీయమైన సెటిలర్ ఓటు మొత్తం అది బీఆర్ఎస్కి వెళ్ళి, బీఆర్ఎస్కి వెళ్ళడంతో వాళ్ళు గెలుపు సులువు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎట్ వెళ్తారు అనేది రొటీన్గా వెళ్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని వాళ్ళు ఏదో నినాదాలు ఇస్తున్నారు. ఎస్పెషల్లీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు బాహాటంగానే మేము ఈసారి కాంగ్రెస్కి ఓటేస్తాము, కేసీఆర్కి బుద్ధి చెప్తాము అని అన్నారు. వాళ్ళకు ఉన్న కోపం ఏంటంటే కేసీఆర్ గారు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురులో ఎవరు ఇవ్వలేదు అని వాళ్ళ బాధ. అలాగే మేము హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు నిర్మించాలని వాళ్ళు నమ్ముతారు. దాన్ని అది ప్రచారం చేయబోయి చేయగా చేయగా ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే హైటెక్ సిటీ మాదాపూర్ ఈ స్థాయిలో ఉన్నాయనే వాళ్ళు నమ్ముతారు. కొంతమంది చంద్రబాబు నాయుడు అనుకూల వాళ్ళ సామాజిక వర్గం ప్లస్ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు అది నమ్ముతారు. దాంట్లో వాస్తవం లేకపోయినప్పటికీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2004లో ముఖ్యమంత్రి, ఆ తర్వాత హైదరాబాద్కి ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్, తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్, 20 సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు ఈ హైదరాబాద్ని వదిలేసి. హైదరాబాద్ అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ వదిలేసి. కానీ హైదరాబాద్ గణనీయంగా ఎప్పుడు పెరిగింది అంటే గత 10-12 సంవత్సరాలనే చాలా స్పీడ్గా పెరిగింది. మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ చుట్టూ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈ 10-12 సంవత్సరాలనే బాగా స్పీడ్గా పెరిగింది. దానికి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి సంబంధం లేదు అసలు. అయినా కానీ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో వాళ్ళందరూ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్కి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళి మన హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి మేము ప్రదర్శన చేస్తామంటే పోలీసులు వాళ్ళని అలౌ చేయలేదు. తర్వాత మెట్రో ట్రైన్కి నిరసనలు చేపడతామంటే పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి కేటీఆర్ గారు ఇటీవల ఒక మీటింగ్ ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ధర్నా చౌక్ ఉంది అక్కడ చేసుకోవచ్చు. ధర్నా చౌక్ కాదు, మేము బయట చేస్తామంటే, మేము తెలంగాణ ఉద్యమంలో చాలా చోట్ల ఎక్కడైతే బయట చేసామో అక్కడ లాఠి దెబ్బలు తిన్నాము, అరెస్ట్ అయ్యాము, జైళ్ళలో ఉన్నాము. దానికి సిద్ధపడితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం మేమేమీ ఇందిరా చౌక్ దగ్గర చేయలేదు, మేమేం కాదంటలేదు. మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసాము, రాష్ట్ర వ్యాప్తంగా మా మీద కేసులు పెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా లాఠి దెబ్బలు తిన్నాము, రాష్ట్రవ్యాప్తంగా జైలుకి వెళ్ళాము. దానికి సిద్ధపడితే మీరు కూడా చేసుకోండి అని చెప్పారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆ రోజున ప్రభుత్వం చేసింది కరెక్టే, ఈ రోజున మేము చేస్తున్నా కరెక్టే. ఉద్యమాలు చేసేవాళ్ళు దానికి సిద్ధపడితే చేయాలి అని చెప్పారు. సో ఇది వాళ్ళకి కొద్దిగా నచ్చని రుచించక వాళ్ళు ఓపెన్గా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పటము. రేణుకా చౌదరి అసలు కాంగ్రెస్ పార్టీలో 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు మేము కాంగ్రెస్ పార్టీ కమ్మవారికి ఇవ్వాలని అడుగుతున్నామని ఆమె వచ్చి స్టేట్మెంట్ ఇవ్వటం, ఇదంతా ఒక లేనిపోని అట్మాస్ఫియర్ని ఒక క్రియేట్ చేసింది. సెటిలర్ ఓట్లు తెలంగాణ కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అని, సెటిలర్ ఓటు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు అంటే మరి మిగతా పార్టీలు ఏం చేయాలి? అందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ లిస్టులో అయితే ఒక్క సీటు లేదు, ఇప్పటికైతే లేదు. సెకండ్ లిస్టులో ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు కనిపిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఆయన స్ట్రాంగ్ కాబట్టి, సో
ఆయనకి నాకు ఆయనకి నామనాగేశ్వరరావు ఆయనకి వ్యతిరేకంగా ఇస్తారేమో బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎవరు ఇస్తారు అక్కడ? బీఆర్ఎస్ ఆల్రెడీ పువ్వాడాజయ్ ఉన్నారు కదా అక్కడ. పువ్వాడాజయ్ ఆయన కూడా అదే సామాజిక వర్గం. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెటిలర్స్ కాంగ్రెస్ వైపు టిల్ట్ ఉంటుందని ఓపెన్ గా స్టేట్మెంట్స్ వస్తున్నాయో, మిగతా పార్టీలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినాయి. సో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, సెటిలర్ ఓట్స్ ని ప్రభావితం చేయగల పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం కోసం ఇక్కడ పొత్తులో 10 సీట్లు ఇచ్చి తెలంగాణ మొత్తం తిప్పాలని చూస్తుంది. దాంట్లో బీజేపీకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ప్రచారం చేయించుకోవచ్చు, 2 టీడీపీకి ఆంధ్రాలో టీడీపీకి దూరంగా కూడా పెట్టొచ్చనే వ్యూహం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. మరి బీఆర్ఎస్కి ఏముంది ఆప్షన్ అని చూస్తే పాపం బీఆర్ఎస్ దగ్గర ఏం లేదు. బీఆర్ఎస్ చేయగలిగితే ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, పోలవరం, కడపకు కర్మారం ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదని గతంలో 2-3 సార్లు కేసీఆర్ గారు మాట్లాడారు. మళ్ళీ దాన్ని రీఇటరేట్ చేయొచ్చు ఆయన, మేము ఈసారి పార్లమెంట్లో మేము కూడా వస్తాము, మా అన్నదమ్ములు మా అన్నలే వాళ్ళు, అన్నదమ్ముల్లాగా విడిపోయాం కదా, మేము తమ్ముళ్ళం మా అన్నలు, వాళ్ళకి ఇస్తాన్న ఇవి ఎందుకు మీరు నెరవేర్చలేదు అని బీజేపీని గట్టిగా అడిగే అవకాశం ఉంది. అలా చేస్తే ఆయనకి మళ్ళీ కొంతమంది సెక్షన్ ఆఫ్ సెటిలర్ ఓట్ని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే సెటిలర్ ఓట్ పాపులేషన్ ఒకటి, సెటిలర్ ఓట్లని మేము ఈసారి కాంగ్రెస్కి వేయిస్తామని టీడీపీ క్యాడర్స్ చెప్పడం ఒకటి, ఈ రెండు ఈ కొత్తమైన ఈ కొత్త వాతావరణాన్ని సృష్టించాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి హోదా కావచ్చు, ప్రత్యేకంగా ఉన్నటువంటి విభజన హామీలు, వీటన్నిటికీ అమలుకి సంబంధించి మేము పోరాడతాము పక్క రాష్ట్రం గురించి అని చెప్పే బదులు కనీసం ఇక్కడ ఉన్నటువంటి సిటీలకి వాళ్ళు కావాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, మిగతా అన్ని సమకూరుతున్నాయి, అన్ని వనరులు ఇక్కడ వాళ్ళకి లభిస్తున్నాయి కదా, అలాంటప్పుడు యాంటీగా ఆంధ్రవాడు అనే నెపం మీద ఏ ఒక్కళ్ళ మీద చిన్న గీత పడలేదు, ఎవరిని నిలదీయలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. అలాగే ఆంధ్రాకి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇన్ఫోటెక్ వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఇవి కూడా వస్తున్నాయి, ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నారు. సో ఆ ఇబ్బంది, ఇది మా రాష్ట్రం కాదు, ఇక్కడ మా ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొడతారు అనే భావన ఏదైతే ఉందో అది పూర్తిగా 1 ఇయర్లోనే తుడిచిపెట్టిపోయింది. జిహెచ్ఎంసి ఎన్నికలప్పటికే లేదు అది, ఏది 2014 తర్వాత 2016లో ఇప్పుడు వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికల్లోనే అది మొత్తం తుడిచిపోయింది. ఆ తర్వాత దాన్ని ఇంకా కాన్సల్టేట్ చేసి 9.5 ఇయర్స్లో అసలు అనుమానం కానీ అది ఎటు ఎక్కడ లేదు, అందరూ సమానమే, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ గారు తన అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రూవ్ చేశారు. దాని మీద క్వశ్చన్ చేసే రైట్ కానీ అనుమానం వ్యక్తం చేసే అవకాశం కానీ ఎక్కడ ఇవ్వలేదు కేసీఆర్ గారు. సో అది ఆయన క్లెయిమ్ ఎలాగో చేసుకుంటారు, అది క్లెయిమ్ చేసుకుంటూ కూడా మీకంటే మేమేం చేస్తాము, కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తారు అని చెప్తున్నారు. అది రాహుల్ గాంధీ గారు మళ్ళీ రీఇటరేట్ చేశారనుకోండి, మీరు మేము కూడా అడుగుతాం పార్లమెంట్లో, కేసీఆర్ గారు ఏమంటారు, మీరు వస్తే మొట్టమొదటి సంతకం పెడతానన్నారు, గత 5 సంవత్సరాలుగా మీరు ప్రత్యేక హోదా, కేవీపీ రామచంద్రరావు లాస్ట్ రాజ్యసభ మెంబర్ ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పార్లమెంట్లో రిప్రజెంటేషన్, ఆ తర్వాత ఎవరు మాట్లాడడం లేరు. మీరు మరి మీకు 53 మంది ఎంపీలు ఉన్నారు కదా ఇతర రాష్ట్రాల నుంచి, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, మీకు అంత చిత్తశుద్ధి అంటే కేసీఆర్ క్వశ్చన్ చేస్తారు. ఏదైతేనేమి ఇది ఆంధ్ర వాళ్ళకి నెత్తిన పాలు పోసినట్టు ఒక ఇష్యూ చేసినట్టు, వాళ్ళ ఇష్యూస్ ఆంధ్ర వాళ్ళు 3 ప్రాంతీయ పార్టీలు పెద్దగా పట్టించుకోకపోయినా కానీ తెలంగాణలో ఆ ఇష్యూ లేకపోతే రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్లో అవి కీలకంగా మారి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. అందులో ఇటీవలే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, కీలకంగా ఉంటాయి అవి. నేను జగనన్నతో మాట్లాడతాను, మీ సాఫ్ట్వేర్ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేసుకునేలా నేను మాట్లాడతాను అనే మాట కూడా ఆయన చెప్పారు. సో దట్ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి, ఇంకెక్కడో బెంగళూరు ఇంకెక్కడో గురుగ్రామ్ గురించి మాట్లాడుకోకుండా హైదరాబాద్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కంపెనీ విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, చాలా మంచి ఇనిషియేటివ్ అది, అది మంచి ఇనిషియేటివ్ అది. అంటే మా మధ్యలో పొరపొచ్చలు లేవు, అన్నదమ్ముల్లాగా ఉన్నాము, మంచి చెడు ఒకళ్ళకోళ్ళు కలిసి చూసుకుంటున్నామనే ఇది సంకేతం వెళ్తుంది. ఇది రియలీ గ్రేట్, అంటే అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాకుండా ఒక స్టేట్మెంట్ అది, బోత్ సైడ్స్ విన్-విన్ సిచువేషన్, విన్-విన్ సిచువేషన్. సో అది కూడా డెఫినెట్గా మైలేజ్, ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుంది. అలాంటి రాబోయే రోజుల్లో మరిన్ని స్టేట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద, అలాగే కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి, దాని మీద కూడా ఒక డెడ్ లైన్ డిక్లేర్ చేసి ఈ డేట్ లోపల మేము సెటిల్ చేస్తామనేది కనుక ముందుకు వస్తే ఆ పార్టీ కూడా ఎక్స్ట్రా మైలేజ్ ఉండే అవకాశం ఉంది.
ఇలాంటప్పుడు బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోవడం లేకుంటే పొత్తు పెట్టుకోవడం వాళ్ళ కొన్ని సీట్ల షేరింగ్ క్యాంపెయినింగ్లు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అటువైపు చూస్తారా? అది బీజేపీకే బలం లేనప్పుడు బీజేపీనే సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతుంది అని ఇప్పుడున్న వాతావరణం చెప్తుంది. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే దానివల్ల వచ్చే ఎక్స్ట్రా మైలేజ్ ఏమీ లేదు. అక్కడ ఎక్కడైతే 10-12 సీట్లు పవన్ కళ్యాణ్కి దగ్గర ఇస్తున్నారో అక్కడ బీజేపీ అసంతృప్తులలో వాళ్ళు దూరం అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఎక్కడైతే ఆయన పోటీ చేయకుండా బీజేపీకి ఆఫర్ చేశారో అక్కడ మళ్ళీ జనసేన వాళ్ళు వ్యతిరేకులు ఇతర పార్టీలకు మొగ్గు చూపుతారు. సో ఇది అనవసరమైన పొత్తు అని నాకైతే అనిపిస్తుంది. లేనిపోని దీంట్లో తలబెట్టారు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ. అవును, అక్కడ వాళ్ళు లేకుండానే సవ్యంగా ఉండేది. వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ ఇద్దరికి డ్యామేజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. సో 10 ఏళ్ల నుంచి వాళ్ళ మీద ఒక చిన్న గీత కానీ వాళ్ళకి ఒక నష్టం పరిచేటువంటి పనులు కానీ చేయనప్పుడు సరికొత్తగా కాంగ్రెస్ మేమున్నాము అనేటువంటి ఒక భరోసా ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మేము ఆ ఓట్లను తీసుకోవడానికి ఇంకొక ఎత్తుగడతో వస్తున్నాం అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఇక్కడున్నటువంటి వాళ్ళు సెటిలర్ అనే కంటే తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఒక పదం వాళ్ళు దే మేడ్ దేర్ మైండ్ అనుకోవచ్చా ఎటువైపు ఉంటే బెటరు, ఎటువైపు ఉంటే ఎవరుంటే బాగుంటుంది అనేది? అంటే గత హిస్టరీ పరంగా తీసుకుంటే కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది. వ్యాపార చిన్న వ్యాపార దగ్గర నుంచి కోట్లలో వ్యాపారం చేసే వరకు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సామాన్యంగా తెలంగాణ వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆంధ్ర వాళ్ళకి కూడా అదే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ భేద భావాలు చూపించట్లేదు, ఆ వ్యత్యాసం చూపించట్లేదు అని కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళకి అది ప్రూవన్ ఫ్యాక్ట్. నేను చేస్తాను అనే బదులు నేను ఆల్రెడీ చేశాను అని చెప్పుకోవడం అనేది ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుంది. అది కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అక్కడ బీఆర్ఎస్కి ఎక్స్ట్రా మైలు ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు నవంబర్ 30th ఎలక్షన్ జరగబోతోంది. సో అందరూ అయితే అటువైపు దృష్టి పెట్టారు సెటిలర్ల ఓట్లని మేము ఎట్లా ఆకర్షించాలి అనేది అప్పటికి ఉన్నప్పటికి కూడా మేము వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్నారు లేకుంటే ఒక నిర్ణయానికి వచ్చారు అనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఎత్తులు కావచ్చు లేకుంటే వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు వర్కౌట్ అవుతాయా అసలు? లేదండి, అంటే సెటిలర్ ఓట్లకి వాళ్ళ ప్రాంతానికి ఏం చేస్తారనే భావన డెఫినెట్గా కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఆల్రెడీ మేము 10 సంవత్సరాలుగా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ మాకు ఎంప్లాయ్మెంట్ బాగానే ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయని అన్నది డెఫినెట్గా దాన్ని ఇగ్నోర్ అయితే వాళ్ళు చేయరు. వచ్చేవాళ్ళు చేస్తారా చేయబోయేదాన్ని ఏం ఎలా ఉంచుతారు అనే దానికంటే కూడా ఇక్కడ మేము చూస్తున్నాము ఆల్రెడీ అనుభవించాము ఎక్స్పీరియన్స్ చేసామనే దానికే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మేము ఆల్రెడీ వచ్చి చేస్తాము ఏదో చేస్తాము అంటే ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అది మేము ఆ సాల్వ్ చేస్తామంటే వాళ్ళ వైపు చూసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బందులే లేనప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే అడిషనల్గా మా ప్రాంతానికి ఏం చేస్తారనే దాని మీద వాళ్ళు పోటీ పడితే ఎవరు ఎక్కువ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతానని. ఆ స్టేట్మెంట్ ఇక్కడ చేశారనుకోండి, అరే ఇదేదో మనకి ఇక్కడ కేసీఆర్ గారు ఇచ్చేది ఎలాగో ఇస్తున్నారు, ఇది కాకుండా అది యాడెడ్గా వస్తుందంటే కాంగ్రెస్ వైపు చూడాలా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారో, మీరు గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్లో 53 ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకొని మీరు ఏం మాట్లాడారు, నేను మాట్లాడుతున్నాం కదా మేమన్నా పార్లమెంట్లో అడిగాం కదా మీరేం మాట్లాడారని కేసీఆర్ గారు అంటారు. అరే అరే అవును కదా ఇది కూడా నిజమే కదా అంటారు. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే అన్నీ సమ్మరైజ్ చేసుకొని 29th లేదా 30th డిసిషన్ ఒకటి తీసుకుంటారు. ఇప్పుడే ఎటువైపు చూస్తారని మనం చెప్పలేము. ఈ మధ్యలో కూడా ఈ నెల రోజుల్లో కూడా చాలా స్టేట్మెంట్స్ వస్తాయి, చాలా వాళ్ళ వైపు వల విసిరే అవకాశం ప్రతి ఒక్కరు ఉంటుంది. సో ఏ చేప ఏ వలలో చిక్కుతుందో మనకి ఫలితాలే చెప్తాయి. సో ఎవరెవరు ఎటువైపు చూస్తారు ఎటువైపు ఆకర్షితులు అవుతారు అనేది ఇప్పుడేం చెప్పలేము. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.